చెట్టు సాక్షట హదీస్ ఈ విధంగా ఉంది ఇబిన ఉమర్ రదు అల్లాహు వారి యొక్క కథనం ప్రకారం ఒక ప్రయాణంలో మేము ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాస్లం వరిక వెంట ఉన్నాము ఒక పల్లెవాసి వచ్చాడు అతను దగ్గరకు రాగానే ప్రవక్త సల్లల్లాస్లం వరవు అతన్ని అల్లాహ సుబానవతాల తప్ప ఆరాధనకు ఎవరు అర్హులు కారని ముహమ్మద్ సలల్లాహాహాహస్లం వారు అల్లాహ ప్రవక్తాని సాక్ష్యం ఇవ్వగలవా అని అన్నారు ఆ బద్దు మరెవరైనా దీనిని సాక్ష్యం ఇస్తారా అని ఎదురుగా అడిగాడు దానికి ప్రవక్త సలల్లాసలం వారు ఈ జిల్లేడు చెట్టు సాక్ష్యమిస్తుంది అని చెప్పి ప్రవక్త సలల్లాస్లం వారు ఆ చెట్టును పిలిచారు ప్రవక్త సలల్లాహాహాం వారు లోయ వద్ద నిలబడి ఉన్నారు ఆ చెట్టు భూమిని చీల్చుతూ వచ్చి ప్రవక్త సలహా వారి ముందు నిలబడింది ప్రవక్త సలల్లాహల్లం వారు ఆ చెట్టును మూడు సార్లు సాక్ష్యం ఇవ్వమని కోరారు ఆ చెట్టు మూడు సార్లు సాక్ష్యం ఇచ్చింది ఇంకా వాస్తవం ప్రవక్త సలహా వారు చెప్పినట్టే ఉంది అని పలికి తన చోటుకు చేరుకుంది ఈ హదీజ్ ధార్మిక గ్రంథం నుంచి మరి మిష్కాతుల్ మసాబి రెండవ సంపుటి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదవ హదీస్లో మనం చూడవచ్చు